యూత్ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి నేతలు ప్రయత్నించారు. గాంధీ భవన్ నుంచి బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతల్ని గాంధీభవన్ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. నీట్ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్ గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. నీట్ పరీక్ష వ్యవహారంలో యూత్ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి నేతలు ప్రయత్నించారు. గాంధీభవన్ నుంచి బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతల్ని గాంధీభవన్ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. నీట్ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు గాంధీభవన్ నుంచి. నాగేంద్ర, థ్యాంక్ యూ సునీల్. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి లీకేజ్ పైన పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నా ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సైతం నీట్ ఎగ్జామ్స్ సంబంధించి రద్దు చేయాలి, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దానిలో భాగంగానే గాంధీ భవన్ కేంద్రంగా యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం జరిగిన తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా బయలుదేరారు. ముందుగానే అలర్ట్ అయినటువంటి పోలీసులు గాంధీ భవన్ ప్రధాన గేట్లన్నిటికీ కూడా తాళాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ నినాదాలు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడిస్తామంటూ కూడా వారంతా గేట్లకు మరీ బయటకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకి మరొకవైపు యూత్ కాంగ్రెస్ నేతలకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ ఒకటే డిమాండ్ చేసింది, నీట్ ఎగ్జామ్స్ ని వెంటనే రద్దు చేసిన తర్వాత మళ్ళీ పరీక్షలు నిర్వహించాలనేటటువంటి డిమాండ్ వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పేపర్ లీకేజీ సంబంధించినటువంటి అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా ఈ నీట్ పరీక్షా పత్రం లీకేజీకి సంబంధించినటువంటి అంశంలో 14 మంది కేంద్ర మంత్రుల ప్రమేయం ఉంది. వాళ్ళ పిల్లల భవిష్యత్ కోసమే నీట్ పరీక్షని లీకేజ్ చేశారంటూ కూడా యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా నినాదాలు చేశారు. ముఖ్యంగా ఒక్కసారిగా గాంధీ భవన్ నుంచి కార్యవర్గ సమావేశమైన తర్వాత ఒక్కసారిగా యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి శ్రేణులు అంతా కూడా దాదాపు 100 మందికి పైగా కూడా వారంతా గేట్ దగ్గరికి చేరుకు వారంతా బయటకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు వారందరినీ కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారంతా కూడా గేట్లు దూకి బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముక్కడికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంగా వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీట్ ఎగ్జామ్ రద్దు చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా యూత్ కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే సద్దుమణిగాయని చెప్పాల్సింది. రైట్, అయితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నాగేంద్ర. ఈ నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయి ఉన్న నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు ఇంకాస్త తారాస్థాయికి చేరే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం సినారియో ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్టంగా డబుల్ స్టాండర్డ్లో ఇక్కడ ఇద్దరిని కూడా సపోర్ట్ చేస్తూ ఎక్కడ ఉద్రిక్తతలకు వెళ్లకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసుల పాత్ర ఏ విధంగా ఉందని చెప్పొచ్చు? ముఖ్యంగా ఎందుకంటే ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా ఏఐసీసీ ఇప్పటికే నీట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లో ఏసీసీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసనలు వ్యక్తం చేయాలంటూ కూడా పిలుపునిచ్చింది. దానిలో భాగంగా గత 2-3 రోజుల క్రితం హైదరాబాద్ కేంద్రంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నీట్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి అంశంలో వారికి న్యాయం చేయాలంటూ కూడా గాంధీ భవన్ నుంచి అంబేద్కర్ శివన్ సాగర్ వద్ద ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా ర్యాలీ చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా కూడా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి నిరసన ర్యాలీలు కానీ ధర్నాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రశాంతంగా కొనసాగే విధంగా అయితే పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు కేంద్రానికి మరొకవైపు రాష్ట్ర గవర్నమెంట్ ఇద్దరికి కూడా
సమన్వయం చేసే విధంగా కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిరసనలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరు కూడా ఎటువంటి అవంచనీయ సంఘటనలకు పాల్పడకుండా పోలీసులు అయితే భద్రతను నడుమ నిరసన చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అయితే నాగేంద్ర, ముఖ్యంగా ఇందులో ఈ విషయంలో చూసుకున్నట్టయితే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఉత్తరాదిన ఒకే సెంటర్లో రాసినటువంటి ఎగ్జామ్ విద్యార్థులకే వరుసగా 10 ర్యాంకులు రావడం, అట్లానే ఒక 60 మందికి గ్రేస్ మార్కుల ద్వారా 60 నుంచి 70 మంది దాకా గ్రేస్ మార్కుల ద్వారా హయ్యెస్ట్ మార్క్స్ రావడం, సో ఇదంతా చూస్తుంటే ఇందులో ఏదో మతలబు జరిగిందని చెప్పి ఏదైతే 4వ తారీఖు రిజల్ట్స్ వదిలేయో ఆ రోజు నుంచి కూడా నిరసనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి విషయం. సో అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను స్పందించారా? ముఖ్యంగా ఈ నీట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అంశంలో ప్రధానంగా ఎగ్జామ్స్ రాసిన తర్వాత కొన్ని సెంటర్లలో మాత్రమే నీట్ ఎగ్జామ్ అనేటటువంటి పేపర్ లీకేజ్ అయింది అనేది మాత్రం స్పష్టమైంది. ఎందుకంటే ఆ కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో మాత్రం రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా ఒకే రకంగా ఎగ్జామ్స్ రావడం, వారందరినీ కూడా అరెస్ట్ చేసి విచారించిన తర్వాత విచారించినటువంటి సమయంలో కూడా జరిగినటువంటి అంశాలన్నింటిని కూడా వారు బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒకవైపు ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అన్నటువంటి అంశం స్పష్టంగా తెలుసుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా కేంద్ర బీజేపీకి మాత్రం ఇప్పటి వరకు బయట స్పందించినటువంటి పరిస్థితి లేవు. ఎవరైనా సరే బీజేపీ నేతల్ని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కేంద్రం ఫలితాన్ని చేసుకుపోతుంది. దీంట్లో నీట్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి అంశంలో పేపర్ లీకేజ్ కాలేదు, ఆ పేపర్ 4 సెట్లు ఉంటాయి. సంబంధించినటువంటి ఎగ్జామ్ అంశంలో 4 సెట్లు ఉంటాయి, దాంట్లో వేరే సెట్ మారింది అనేటటువంటి అంశాన్ని నిన్న బీజేపీ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి సమయంలో అదే అంశాన్ని ప్రస్తావించారు. కానీ బీజేపీ నేతలు ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ అయింది అనేటటువంటి అంశాన్ని మాత్రం వారు ఒప్పుకోవడం లేదు. 4 సెట్లలో ఇంకొక సెట్టు అక్కడ ఎక్కడైతే కొన్ని సెంటర్లో లీకేజ్ అయింది అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నా అక్కడ వేరే సెట్ వచ్చింది అనేటటువంటి అంశాన్ని వారు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో విచారణ కొనసాగుతుంది. ఎవరైనా నిందితులు నిజంగా పేపర్ లీకేజ్ చేశారనేటటువంటి అంశం బయటపడితే మాత్రం చర్యలు తీసుకుంటామనేటటువంటి అంశాన్ని చెప్తున్నారు. కానీ దీనిపైన ఇప్పటికే నీట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అంశంలో సిబిఐ ఎంక్వైరీ కానీ ఇతర ఎంక్వైరీలు చేస్తాం అనేటటువంటి అంశాన్ని అయితే వారు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. దీనిపైన కాంగ్రెస్ నేతలు భగ్గుమంటూ మండిపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 14 మంది కేంద్ర మంత్రుల ప్రమేయం ఉంది, వారి పిల్లల భవిష్యత్తు కోసమే వారు నీట్ పేపర్ని లీకేజ్ చేశారనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇవన్నీ బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జైల్తో ఎంక్వైరీ కానీ వేయించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మరి బీజేపీ నేతలు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లోనే 60,000 మందికి పైగా కూడా నీట్ ఎగ్జామ్స్ రాసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100,000 మంది నీట్ ఎగ్జామ్స్ రాస్తారు. దానికి సంబంధించి వారికి సరైనటువంటి న్యాయం జరగాలంటే నీట్ ఎగ్జామ్ వెంటనే రద్దు చేయాలి. ఎవరైతే లీకేజ్ కి సంబంధించినటువంటి అంశంలో ప్రమేయం ఉందో వారిపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మరొక వైపు నీట్ ఎగ్జామ్స్ మరొకసారి నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే పిల్లల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోయేటటువంటి అవకాశం అనేటువంటి నేపథ్యంలో ఒకవైపు విద్యార్థి సంఘాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా విద్యార్థులకు అండగా ముందు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఒకవైపు తాజాగా నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసాన్ని సైతం విద్యార్థి సంఘాల నేతలు ముట్టడించారు. తాజాగా ఈ రోజు యూత్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు బీజేపీ రాష్ట్రాల కార్యాలయాన్ని ముట్టడి కెత్తించినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా పోరాటం చేస్తుందల్లా ఒకటే, ఏదైతే నీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాశారా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామనేటటువంటి అంశాన్ని మాత్రం ఈ విద్యార్థి సంఘాలు కానీ కాంగ్రెస్ నేతలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది నీట్ ఎగ్జామ్స్ సంబంధించి?